వెల్కమ్ గాయస్ టు జిఎస్ టెక్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, నేను మీకు ఇవాళ నా సొంతంగా అసెంబుల్ చేసుకున్న పీసీ గురించి మీకు ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ది ఏంటంటే, దీన్ని మీరు కూడా తయారు చేసుకోవచ్చు మీ ఇంట్లో కూర్చొని. సో ఏంటంటే, పార్ట్స్ మాత్రం బయట నుంచి తెయించుకోవాలి. నేను కొన్ని ఓఎల్ఎక్స్లో నుంచి తెప్పించుకున్నాను, కొన్ని ఉండిపోయి ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించుకున్నాను. అండ్ టోటల్ వీడియోలో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సైజు మీరు స్క్వేర్ ఫీట్స్ అంటే రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది టోటల్. ఇదేం పోయి మీరు సీడీ డ్రైవ్స్ పెట్టుకుంటారు కదా, అలాంటివి పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే అది ఎక్స్టర్నల్, అంటే వేస్ట్ మనీ అవుతుంది అని చెప్పేసి తీసుకోలేను. సో నా దగ్గర 2000 రూపీస్ది ఎల్జీది ఉంది ఎక్స్టర్నల్ కేబుల్, అంటే సీడీస్ పెట్టుకోవడానికి. ఇది వచ్చేసి పైన ఒక ఎల్ఈడి ఇండికేటరు రెడ్ కలర్ది. అండ్ సేమ్ పోర్ట్స్ మీకు క్యాబినెట్ ఉన్నప్పుడు వస్తుంది. క్యాబినెట్ కాస్ట్ వచ్చేసరికి నాకు 1150 రూపీస్ పడ్డది. సో నేను షాప్లో వెళ్ళి బార్గెనింగ్ చేసేసరికి 1000 రూపీస్ కల్లా ఇట్లా ఇచ్చేశాడు. మీకు ఒకవేళ తెలిసిన షాప్ ఉంటే 850 కూడా దొరుకుతుంది అంటున్నారు బయట. సో నేనైతే నాకు అర్జెంట్ ఉందని చెప్పేసి తెప్పించుకున్నాను. సో నా క్యాబినెట్ అనేది పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ఈ సిపియు అనేది నాది పాడైపోతే నేను వేరే క్యాబినెట్ పెట్టుకున్నాను, ఎందుకంటే అది పాత డొక్కు పీస్ అన్నమాట. నేను 2003లో ఉన్నప్పుడు మా ఇంట్లో వాళ్ళు తెచ్చారు. సో దీన్ని టోటల్గా మాడిఫై చేసి ఇన్ని రోజుల నుంచి నేను టెస్టింగ్ పర్పస్ యూజ్ చేస్తున్నాను. ఇందులో వీడియో ఎడిటింగ్ కానీ ఏదైనా చేసుకోవచ్చు. సో ఏంటంటే, ఇవాళ వీడియోలో మీకు ఎందుకు ఇదే పెడుతున్నాను సిపియు అంటే, బడ్జెట్ రేంజ్లో వీడియో ఎడిటింగ్కి ఫోటో ఎడిటింగ్కి మీకు ఏదైనా పీసీ తయారు చేసుకోవాలంటే మీకు చాలా ఖర్చు అవుతుంది. సో నేను ఏంటంటే 3500 నుంచి 4000 రూపీస్ అంటే అండర్ 5000లో మీ బెస్ట్ సిపియు అంటే మీకు తగిన సిపియు మీరు తయారు చేసుకోవచ్చు. ఇంకా మీకు మానిటర్ కీబోర్డ్ మౌజ్ అంటే ఒక 1000-2000లో వచ్చేస్తుంది. సో మానిటర్ వచ్చేసి ఒక 3000 పడుతుంది. బ్యాక్ సైడ్ మీరు చూసుకున్నట్టయితే సింగిల్ అంటే డ్యువల్ పోర్ట్ ఉంది, ఎక్స్టర్నల్ ప్లస్ ఇంటర్నల్ పోర్ట్ ఉంటుంది. 230 వోల్ట్స్ ఉంటుంది ఏసీ పవర్, ఇది ఆల్టర్నేట్ కరెంటు. సో మీరు ఏంటంటే పవర్ ఇన్పుట్ ఇక్కడ ఇవ్వాలి, పవర్ అవుట్పుట్ వచ్చేసరి ఇక్కడ సైడ్ తీసుకోవచ్చు. ఇది ఎస్ఎంపిఎస్ ఫ్యాన్ అనమాట బ్యాక్ సైడ్ నుంచి. మళ్ళీ మీకు లోపల ఇంటీరియర్ మొత్తం చూపించేస్తాను ఏదైతే అసెంబుల్ చేశానో. ఇది ఎక్స్టర్నల్ ఫ్యాన్స్. మీరు ఎప్పుడైతే గ్రాఫిక్ కార్డ్ లాంటి ఏమైనా పెట్టుకున్నారనుకోండి, అప్పుడు దానికోసం సపరేట్ మీరు ఎల్ఈడి అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే నార్మల్ ఫ్యాన్స్ అయినా పెట్టుకోవచ్చు. సో ఈ అపార్ట్మెంట్ వచ్చేసరికి ఈ పార్టిషన్లో పైన రెండు వచ్చేసరికి నేను ఎందుకు ఫిక్స్ చేశానంటే, నాకు మౌజ్ కీబోర్డ్ ఏది దొరుకుతుందో చెప్పలేము, అందుకే ఓల్డ్ మౌజ్ కీబోర్డ్ కూడా సెట్ చేసుకున్నాను, న్యూది కూడా ఉంది కింద. సో ఇది వచ్చేసరికి మనకు విజిఐ అవుట్పుట్ ఇస్తుంది, ఇది విజిఐ ఇన్పుట్. అండ్ పెద్దది వచ్చేసరికి ఓల్డ్ వర్జన్స్కి కంప్యూటర్ ఏదైతే ఉంటుందో ఎనలార్జ్ విజిఐ కీబోర్డ్ అనమాట, క్యూడబ్ల్యూ విజిఐ కీబోర్డ్. సో ఆ పోర్ట్ అనమాట ఇది. సో మొత్తం లేటెస్ట్ డిజైన్ ఇది, అంటే పాతదని చెప్పొచ్చు. ఇది 4 USB పోర్ట్స్ ఉంటాయి, 2 ఆంపియర్ పోర్ట్స్, అంటే అవుట్పుట్ వచ్చేసరికి మీకు 2 ఆంప్స్ ఉంటుంది. కింద వచ్చేసరికి 3 ఆడియో జాక్స్ ఏవైతే ఉన్నాయో అవి వర్క్ అవ్వట్లేదు. నేను సెకండ్ హ్యాండ్లో తెప్పించాను కదా, అవి ఒకటి కొంచెం రిపేర్ ఉంది. సో కాంప్రమైజ్ అయిపోయి నేను ఏం చేశానంటే మీడియా కార్డ్ పెట్టించేసాను. మీడియా కార్డ్ అంటే మీకు తెలిసే ఉంటుంది. సో కంప్యూటర్స్లో మీకు డీజే ఆపరేటింగ్ సిస్టమ్స్లలో ఉంటుంది కదా, మీరు బ్యాక్ సైడ్ రీమిక్స్ చేసుకోవడానికి, మైక్ కనెక్ట్ చేసుకోవడానికి, ఎక్స్టర్నల్ స్పీకర్స్కు, వుడెన్ స్పీకర్స్ మీకు ఇంట్లో పెట్టుకోవడానికి కానీ చాలా బాగుంటుంది. అవుట్పుట్ అయితే సూపర్ ఉంది. ఇన్బిల్ట్ హైరిస్ ఆడియో సపోర్ట్ ఉంటుంది మీకు ఇందులో, ఆడియో ఏదైతే యాంప్లిఫైర్ నేను పెట్టుకున్నానో బోర్డు. సో ఇది వచ్చేసరికి 250 రూపీస్ పడింది. మీకు ఒక సీడీ వస్తుంది, అది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీరు సింపుల్గా సీడీ డ్రైవ్ పెట్టేసి ఇన్స్టాల్ పైన క్లిక్ చేయగానే మీకు ఆడియో కార్డ్ అనేది అంటే ఏబిఐ కార్డ్ అనేది ఎనబుల్ అయిపోతుంది. మీకు ఆరామ్గా బయట ఆడియో పెట్టుకొని మీరు వినుకోవచ్చు. సో దీని ఇంటీరియర్ మొత్తం చూపించేస్తాను. ఇది వచ్చేసి దీని కంపార్ట్మెంట్ అనమాట, టోటల్ స్టీల్ కంపార్ట్మెంట్. జెబ్రానిక్స్ది మీకు టోటల్ క్యాబినెట్ ఏదైతే ఉంటుందో మీకు జెబ్రానిక్స్ బ్రాండ్ది ఉంటుంది. ఇందులో ఎటువంటి కాంప్రమైజ్ అయితే కాకండి, ఎందుకంటే మీకు కరెంట్ షాక్స్ అనేవి తగ్గవు ఇందులో. అంటే ఎక్స్టర్నల్ ఏదైనా పెట్టుకుంటే కానీ కరెంట్ షాక్ తగలకుండా ఉంటుంది. సో బాగుంది ఇది. క్యాబినెట్ లోపల ఏదైతే ఉందో ఎస్ఎంపిఎస్ అంటే స్విచ్ మోడ్ పవర్ సప్లై అంటారు. సో అది వచ్చేసరికి పైన ఫిట్ చేశాను నేను, రెగ్యులర్గా పైననే ఉంటుంది. ఇది 220-230 వోల్ట్స్ అలా తీసుకొని మీకు 115 వోల్ట్స్ నుండి 230 వోల్ట్స్ ఇన్పుట్ తీసుకుంటుంది కరెంటు. మీరు ఇన్పుట్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ వచ్చేసరికి 12 వాట్స్, 60 Hz to 50 Hz రేషియో పైన మీకు అవుట్పుట్ అనేది ఇస్తుంది. అంటే 10 ఆంపియర్ కానీ 6 ఆంపియర్ కానీ ఇస్తుంది. అంటే వేరియేషన్స్ ఉంటాయి ఇందులో, 3.4 వోల్ట్స్ లాంటివి ఏమన్నా ఉంటాయి. సో దట్ ఏంటంటే,
చాలా మందికి డౌట్ ఏదైతే వస్తుందంటే కంప్యూటర్ నాది పాడైపోయింది సో దాని మదర్ బోర్డ్ ఏమైనా రిపేర్ చేయొచ్చా అంటే సింపుల్గా మీరు ఏం చేయాలంటే బ్రష్ పట్టుకొని కిరోసిన్ ఆయిల్ తీసి టోటల్గా క్లీన్ చేయండి. లేకపోతే మీ దగ్గర కాలిన్ కానీ అంటే ఆల్కహాల్కి సంబంధించిన ఏదైతే లిక్విడ్స్ ఉంటాయో ఆ లిక్విడ్స్ యూజ్ చేసి మీరు కూడా క్లీన్ చేసుకోవచ్చు. అంటే ఇవి వచ్చేసరికి క్యూవీజీఏ వీజీఏ పోర్ట్స్ అనమాట, పాతది ఒకటి కొత్తది ఒకటి పెట్టేశాను. సో ఈ మదర్ బోర్డ్ వచ్చేసరికి నాకు అరౌండ్ ప్రైస్ అయితే నాకు అంత గుర్తులేదు, హార్డ్ డిస్క్ కూడా నా దగ్గర ముందే ఉండే. సో దట్ ఏంటంటే మీరు నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే ఓఎల్ఎక్స్లో తీసుకోండి. పాత ఏమైనా కంప్యూటర్ దొరికితే ఓన్లీ సిపియూ సమ్తే ఎవరైనా తీసుకోండి, లేకపోతే కంప్లీట్ సెట్ ఉంటే కంప్లీట్ సెట్ మీకు 3000 అండర్లో ఇచ్చేస్తారు. మీరు దాన్ని మాడిఫై చేయించుకోవాలంటే ఇంకొక 2000 ఖర్చు అవుతుంది. టోటల్ మీకు 5000 చిల్లర అయితే అవుతుంది. 5000 రూపీస్లో మీకు మంచి బిల్డ్ ఉన్న పీసీ. ఇక్కడ వచ్చేసరికి 2 ర్యామ్స్ పెట్టాను నేను, ఒకటి 3GB DDR4 ర్యామ్. ఇది ర్యామ్ కొంచెం కాస్ట్లీ పెట్టాను ఎందుకంటే మీకు వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ వర్క్ కావాలంటే DDR3 DDR4 ఒకటి బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇది వచ్చేసరికి అవుట్పుట్ నేను ఇందాక చెప్పాను కదా బయట నుంచి యూఎస్బీ పోర్ట్స్ అండ్ ఆడియో ఇన్పుట్ పోర్ట్స్. ఆడియో ఇన్పుట్ పోర్ట్స్ నేను మొత్తం డిస్కనెక్ట్ చేశాను ఎందుకంటే నాది మీడియా కార్డ్ ఉంది కదా, మీడియా కార్డ్తోటి నేను ఎక్స్టర్నల్ ఏం నడిపిస్తున్నా. ఇది ఎస్ఎంపిఎస్ కేబుల్స్ అనమాట మొత్తం. ఈ ఎస్ఎంపిఎస్ కేబుల్స్లో ఏంటంటే స్పెషాలిటీ మీకు ఆడియో, సో మీకు పవర్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అది ఫ్లక్చువేట్ కాకుండా ఉంటుంది. మదర్ బోర్డు కూడా నేను ఓల్డ్ వర్జన్ తీసుకున్నాను. సో డ్యూయల్ కోర్ ఇంటెల్ సిపియు, ఇది ఇంటెల్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్ సిపియు. సో ప్రజెంట్ i3 నడుస్తుంది. మళ్ళీ డ్యూయల్ కోర్ ఎందుకు తీసేసుకున్నానంటే మీకు వీడియో ఎడిటింగ్ మాత్రం ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. నేను చాలా మా ఇల్లు ఫంక్షన్స్ లాంటివి పెళ్లి ఫంక్షన్స్కి అన్నిటికీ వీడియో ఎడిటింగ్ ఇందులో తయారు చేసి చూశాను. సో బాగా వర్క్ అవుతుంది, మీరు ఆరామ్గా బిల్డ్ చేసుకోవచ్చు. అండర్ 5000 మీ దగ్గర ఒక 5000 చేంజ్ ఉంటే మాత్రం కంపల్సరీ మీరు మీ సొంత పీసీని అయితే తయారు చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్న లైవ్గా. సో ఏంటంటే ఇది దీని బిల్డ్ క్వాలిటీ ఒకటి ఎక్సలెంట్ ఉంటుంది ఎందుకంటే జెబ్రానిక్స్ ఒకటి కదా. సో ఇది వచ్చేసరికి మన పీసీఐ పోర్ట్స్ మీడియా పోర్ట్స్ అనమాట. బ్యాక్ సైడ్ నీకు ఏదైతే కనెక్షన్స్ ఇచ్చానో హెడ్ ఫోన్కి మైక్కు ఇన్లైన్ మైకు అంటే టోటల్ ఇక డీజే ఆపరేటింగ్ కూడా ఇందులోనే. ఇది లిథియం అయాన్ బ్యాటరీ అనమాట, లయన్సెల్. ఇది ఏదైతే మీరు డేట్ అండ్ టైము ఫ్లక్చువేట్ కాకుండా చూస్తున్నారో రెగ్యులర్గా, సో అదొకటి. ఇక్కడ బీప్ మెషిన్ ఉంది, మీకు సిస్టంలో ఏదైనా హ్యాంగ్ కానీ ఏదైనా ఇష్యూస్ వస్తే ముందే బీప్ చేస్తుంది. సో చెక్ చేసుకోండి, మీరు మదర్ బోర్డ్ తీసుకునేటప్పుడు ఓఎల్ఎక్స్లో చెక్ చేసుకొని తీసుకోండి. సో నేను కూడా ఓఎల్ఎక్స్లోనే తీసుకున్నాను. సో ఇది వచ్చేసరికి క్యాబినెట్ మనకు 1100 పడింది. ప్రాసెసర్ అదంతా వేరే వాళ్ళు ఇచ్చారు అనమాట. ఓఎల్ఎక్స్లో 1200 250 ఏమో ఉండే ప్రైస్, నాకు అంత గుర్తులేదు. సో ఇది ఎస్ఎంపిఎస్కి డైరెక్ట్ ఇన్పుట్స్ వచ్చేసరికి ఇక్కడ ఉంటుంది. 2 ప్లగ్ 2 ఆంపియర్ పోర్ట్స్ ఉంటాయి టోటల్గా. ఇది వచ్చేసరికి కాయిల్ మూవింగ్ కాయిల్ అనమాట, మీకు గ్యాల్వనోమీటర్ చదివే ఉంటారు కదా మీకు. సో ఆ టెక్నాలజీ పైన వర్క్ అవుతుంది. హార్డ్ డిస్క్ వచ్చేసరికి 190 GB అనుకుంటా, 120 GB 90 GB ఉంది ఇది హార్డ్ డిస్క్. సో ఇది కూడా ఓఎల్ఎక్స్లోనే తెప్పించాను నేను. మీకు ఏంటంటే 5000 అండర్లో మీకు ఏదైనా సిపియు వస్తుందా అంటే మీ సొంతంగా తయారు చేసుకోండి ఫ్రెండ్స్. నేను నా సజెషన్ వచ్చేసరికి సొంతంగా తయారు చేసుకుంటే ఏంటంటే మీకు నాలెడ్జ్ ఉంటుంది. మీకు తయారేయడం రాదంటే మీరు బయట కూడా మీకు కొంచెం మనీ ఒక 250 300 ఇస్తే వాళ్ళే మొత్తం పేసి బిల్ చేస్తారు. థ్యాంక్ యూ గైస్ ఇంత ఈ వీడియోకి.